సాలిగౌరవరం మండల కేంద్రంలో రైతు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులకు మద్దతు ధర కల్పించాలని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. మంత్రి జగదీశ్వరరెడ్డి నల్గొండ సమావేశంలో యాసంగి వరి పంట వేయొద్దని, మంత్రి జగదీష్ రెడ్డి రైతుకు వరి ఉరేయని తెలిపారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమో వరి వేసుకోమని, రాష్ట్ర ప్రభుత్వం వరి వేసుకోవద్దని ఇలా చెబుతా ఉంటే రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఈ పరిపాలన దెబ్బతింటారంటే 2023 అటు కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రెండు డిమాండ్ చేస్తా ఉన్నాం. నెంబర్ వన్, ఇప్పటి వరకు మార్కెట్ యార్డ్లలో ఐకేపీ సెంటర్లలో మార్కెట్ యార్డ్లలో ఉన్న వరి ధాన్యాన్ని బేషరతుగా అన్కండిషనల్ గా గవర్నమెంట్ ఖరీదు చేయాలి. ఈ రోజు వరకు కూడా కొనుగోలు ఏజెన్సీలను ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం గుర్తించకపోవడం చాలా దారుణమైన విషయం. తక్షణమే కొనుగోలు ఏజెన్సీలను గుర్తించాలా, ఆ మార్కెట్ ఐకేపీ సెంటర్లను వరి ధాన్యాన్ని వెంటనే ఖరీదు చేయాలి. రెండవది, యాసింగి సీజన్లో వరి వేయవద్దు అనేది చాలా దుర్మార్గమైనటువంటి ఈ నూతన వ్యవసాయ చట్టంలో ఉన్న భాగమైనటువంటిది ఈ అంశం. నూతన వ్యవసాయ చట్టంలో ఉండబడేది ఏదైతే కాంగ్రెస్ పార్టీ కల్లపల్లి అధ్యక్షులు అన్నదా సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రైతు రాష్ట్రోక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏ రకంగా అబద్దాలు మాట్లాడిండు, రైతే రాజుని చేస్తా అని చెప్పినటువంటి పెద్ద మనిషి, ఉద్యమాలు లేని తెలంగాణ చూస్తారని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇవాళ రైతన్నే ఇవాళ రోడ్ల మీద ధర్నా చేసే పరిస్థితి వస్తుందంటే మరి ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందో ఆలోచించాలి. ఆనాడు ఏం చెప్పిండు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి లక్ష నాగన్లు పెట్టి రామోజీ ఫిలిం సిటీని దున్నుతా అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇలా వందల సంవత్సరాలుగా ఇవాళ ఆక్రమించుకున్నటువంటి దళితుల స్వాధీనంలో ఉన్నటువంటి భూములను ఇవాళ రైతు వేదికల పేరు మీద, ఇవాళ శ్మశాన వాటికల పేరు మీద గుంజుకుంటున్నాడంటే ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నది? పేరు మీద ఇవాళ హుజూరాబాద్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి రైతు బంధం రిలీజ్ చేస్తున్నాం, మేము దళిత బంధు ఇస్తున్నాం అని చెప్పి మోసం మాటలు చెప్పి అధికారం రావడం కోసం ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. 6 కాలం కష్టపడి రైతాంగం పంట పండించి ఇవాళ పైన వాతావరణం బాగలేదు, ఉరువులు మెరుపులతో అల్పపీడనం ఏర్పడే పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు హార్వెస్టర్ యజమానులను పిలిపించి మీరు రోజుకు 4 గంటలే మీరు వరి కొయ్యాలి లేకపోతే బాగుండదని చెప్పి నోటీసులు ఇస్తామని చెప్పి హెచ్చరికలు చేస్తున్నారంటే మరి రైతాంగం ఏం చేయాలనో ఆలోచించాలి. అదే విధంగా రైతులను ఇబ్బంది పెట్టి ముఖ్యమంత్రి 7 సంవత్సరాల నుంచి రైతాంగానికి ఏం చేస్తుండో ఒకసారి రైతులు మొత్తం ఆలోచించుకోవాలి. ఆనాడు రైతాంగంలో అధికారంలోకి వచ్చే ముందు రైతులకు నేను ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్పి, ఒకేసారి రైతులు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ గారు, మరి ఆయన యొక్క శాసనసభలో ఈ ఎమ్మెల్యే ఉంటాడా ఆలోచించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ ఎమ్మెల్యే కావాల్సింది ఒక్కటే, రైతులు ధర్నాలు చేసినా రైతులు ఏ రకమైన ఉద్యమాలు చేసినా పట్టించుకోడు. ఆ ఈ ఎమ్మెల్యే కావాల్సింది ఎన్ని ట్రాక్టర్లు ఇష్టపోతుంది, ఎన్ని లారీలు ఇష్టపోతుంది, నాకు ఎన్ని సంవత్సరాలు డబ్బు వస్తుందో చూసుకోవడమే తప్ప రైతాంగం మదారణ పడి ఇవ్వాల. సూర్యాపేట జిల్లా తుంగదుర్తి నియోజకవర్గం సాలిగౌరవరం మండల కేంద్రంలో ఇంత పెద్ద ఎత్తున రైతాంగం ధర్నా చేస్తుంటే తుంగదుర్తి శాసనసభ్యుడు గాదర్ కిషోర్ కు
ఏ మాత్రం సిగ్గు లజ్జ ఉన్నా గానీ వెంటనే చాలిగారం మార్కెట్ లో రైతులు కొనుగోలు రైతులు తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలతో మేము కాళేశ్వరం కట్టినాం నీరు తీసుకొస్తున్నాం అని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ధాన్యం వస్తుంటే రైతాంగాన్ని ఇవాళ రోడ్ల పాలు చేసే పరిస్థితి కనపడుతుంది. రైతులు ఇప్పటికే చాలిగారం మండల మార్కెట్లో దాదాపుగా వేలాదిగా ఇవాళ వరి ధాన్యం వచ్చి కుప్పలు పోసుకునే రైతాంగం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు కొనుగోలు చేస్తారు? ఆదివాసీ చెట్ల కట్టేసి